ప్రభుత్వ పథకాల పేరుతో ఇసుకను ఇతర ప్రాంతాలకు పోకుండా అరికట్టండని చిత్తూరు జిల్లా నగరి సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య పట్టణ కార్యదర్శి వేలన్ ఏఐటియూసి పట్టణ నాయకులు భాష డిమాండ్ చేశారు ఈ రోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నగరిలో అక్రమంగా తరలిపోతున్న ఇసుకను అరికట్టాలని స్థానికులకు ఇసుక అందుబాటులోకి తేవాలని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ ఈ రోజు కూసస్థలి నదిలో ఇసుక ఉన్నప్పటికీ పేదలకు అందుబాటులోకి రాలేదు అధికారులేమో ఒక పక్క ప్రభుత్వ పథకాలకు ఇసుక ఇస్తున్నామని చెబుతూనే ఉన్నారు మేలపట్టునందు ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తున్నప్పటికీ పేదలకు ఇసుక అందుబాటులోకి రాలేదు ఈ రోజు కొంతమంది అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాల పేరుతో ఇసుకను ఆక్రమంగా తరలించడం జరుగుతుంది దీనిపైన మాత్రం అధికారులు స్పందించడం లేదు ఇలాంటి ఆక్రమాలను అరికట్టి ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేశారు ఆనంద్రం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు ఈరోజు నగిరిలో ఇసుక రీచ్ ఉందా లేదా అనేది ఒక అనుమానం నగిరి ప్రజానీకానికి ఉంది దీనికి సంబంధించి గత వారం మన గౌరవనీయులు జడ్జి గారు న్యాయ సదస్సు పెడితే అదే న్యాయ సదస్సులో నేను మాట్లాడి ఎంఆర్ఓ గారికి జడ్జి గారు డైరెక్ట్గా ఫోన్ చేసి అయ్యా నగిరిలో ఇసుక రీచ్ ఉందా లేదా ఉంటే అందుబాటులోకి వస్తుందా లేదని మన నగిరి జడ్జి గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది అనంతరం ఎంఆర్ఓ గారితో నాతో మాట్లాడించడం జరిగింది అప్పుడు ఎంఆర్ఓ గారు ఇసుక రీచ్ ఉంది ఈరోజు ఎవరైతే సచివాలయంలో ఆన్లైన్లో పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇసుక ఇస్తాము ప్రభుత్వ పనులకని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ ప్రైవేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని కొంతమంది ఈరోజు దళారులుగా ఏర్పడి ఈరోజు ఇసుకని వాళ్ళ కన్నసన్నల్లో తోలడం జరుగుతూ ఉంది దాన్ని నమ్ముకొని అనేక ట్రాక్టర్లు పెట్టుకున్నారు ఒక్కొక్క ట్రాక్టర్కి ఐదు మంది ఆరు మంది కూలి పని చేసుకొని సుమారు 200 మంది కూలీలు ఈరోజు ఆ ట్రాక్టర్లో ఇసుకపైన ఆధారపడి పనిచేస్తుంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ పస్తులతో ఇబ్బంది పడుతున్నారు దీపావళి పండుగ ఒక పక్క వచ్చినా వాళ్ళ కుటుంబాల్లో మాత్రం చీకటిగానే ఉంది కానీ వెలుగులు రాలా అధికారులు ఇప్పటికైనా ఎవరు అసలు ఇసుక ఉందా ఎవరు ఆధీనంలో ఉంది ఎవరు రెవెన్యూ అధికారుల మున్సిపాలిటీ అధికారుల పోలీసు అధికారుల తేల్చాల్సిన అవసరం ఈరోజు ఎంఆర్ఓ గారి పైన ఉంది అందువల్ల మేము ఎంఆర్ఓ గారిని ముక్కు చూటిగా అడుగుతున్నాం ఈరోజు ఇసుక రీచ్ సంబంధించి పూర్తి వ్యవహార బాధ్యతలు మీరు ఎవరు చూస్తున్నారు మీరు చూస్తారా మైనింగ్ చూస్తుందా ఎండీఓనా కమిషనరా పోలీస్ అనేది ఈరోజు స్పష్టంగా చెప్పాలి రెండవది ఎక్కడికక్కడ ప్రైవేట్ చెక్ పోస్టులని మేము అనుకుంటున్నాం ఒకవేళ ప్రభుత్వమే చెక్ పోస్టులు పెట్టుంటే ప్రభుత్వం ఏ విధంగా పెట్టింది ఎందుకు పెట్టిందని రెవెన్యూ అధికారులు వివరణ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఏదీ లేదు ఈరోజు ఇసుకలో ఎక్కడ పడితే ఆడ ఈరోజు ఎత్తల బండికి పర్మిషన్ ఉంది ఏ ఎత్తల బండి వాళ్ళు తోలుకోవచ్చు తోలుకొని ఇండ్లుగా వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఈరోజు అదే ఎత్తుల బండ్లతో కొంతమంది రాజకీయ నాయకులు డంపింగ్ యార్డ్ పెట్టుకొని అక్కడ తోలుకొని అక్కడి నుంచి ఇసుకని ట్రాక్టర్ల ద్వారా టిప్పర్ల ద్వారా ఈరోజు బయట ప్రాంతాలకు పంపించడం జరుగుతూ ఉంది అంటే అధికారులు ఎంత అధికారుల యొక్క నిర్లక్ష్యం అనుకోవాలనా లేకపోతే అధికారులు ప్రజల పైన చిన్న చూపు అనుకోవాలనా అని మేము ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం ఇప్పటికైనా చెక్ పోస్టులు ఎవరు పెట్టినారనేది స్పష్టంగా ఎంఆర్ఓ గారు మనకు వివరణ ఇవ్వాలి మీరే కానీ పెడితే దానికి రీజన్ ఏమి ఇతర ట్రాక్టర్లు ఆడ ఇసుకెత్తేదానికి వాళ్ళు కావాల్సిన సదుపాయాలను కూడా రెవెన్యూ అధికారులకు కల్పించాలని ఈ సందర్భం ఇతర ట్రాక్టర్లు ఆడ ఇసుకెత్తేదానికి వాళ్ళు కావాల్సిన సదుపాయాలను కూడా రెవెన్యూ అధికారులకు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన న్యాయపూర్ణంగా సానుకూలంగా స్పందించకపోతే బుధవారం పైన పెద్ద ఎత్తున ఇదే ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామనేసని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ కమిషన్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఆమె కూడా స్పష్టంగా చెప్పింది ఇసుక ఎవరు అన్యాయంగా తోలినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మీరు చర్యలు తీసుకోవాలని అదే సిఐ గారికి ఎంఆర్ఓ గారికి కూడా స్పష్టమైన ఆమె ప్రకటన చేయడం జరిగింది మరి ఆమె ప్రకటన చేసిన తర్వాత కూడా ఏకాంబరగుప్పలో ఈరోజు పోల్లు నాటి చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారంటే ఎంత
అహంకారం ఈ అధికార పార్టీ వాళ్ళకని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఎంఆర్ఓ గారు స్పష్టంగా స్పందించాలి, అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారని మేము ఈ సందర్భంగా